చాలా మందికి ఉపయోగమైతుంది. 30 పడకల హాస్పిటల్ కడతామని అది సిద్ధిరెడ్డి గారు ఉన్నప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈయన వచ్చి కంప్లీట్ చేస్తానడు, 5 ఏళ్ళు కూడా అయిపోయినాయి, ఈయన ఏం చేయలేకపోయాడు. అదేవిధంగా కమ్యూనిటీ హాల్, మంచిగున్న కమ్యూనిటీ హాల్ కూలగొట్టి ఒక మోడల్ కమ్యూనిటీ హాల్ కట్టిస్తానడు, అది కూడా చేయలేకపోయాడు. మరి బేగంపేట్ కు మా ముస్లిం సోదరులందరికీ కూడా, మన ముస్లిం సోదరులకు శ్మశాన ఘాట్ అని చెప్పి అడిగితే ఇప్పిస్తా, ఎలక్షన్స్ కాగానే ఒక 3 నెలలు ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా కాలేదు. అది కాకుండా మా ముస్లిం సోదరులందరినీ కూడా జైలు పంపించడం జరిగింది. చేస్తే మంచి స్పందన ఉన్నది, స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా వచ్చి మా కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సిపిఐ కానీ మరి టీజేసీ కానీ, అదే విధంగా కాంగ్రెస్ కూడా అందరు కూడా మాకు తిరుగుతూ ఉన్నారు. మంచి స్పందన వస్తున్నది. తప్పకుండా మిమ్మల్ని మా కూటమి అర్జుని మా కూటమి యొక్క వ్యక్తిని మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎక్కడ పోయినా స్వచ్ఛందంగా చాలామంది వచ్చి పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. మరి మా అధ్యక్షుడు మా అన్న సిద్ధిరెడ్డి గారు కూడా రేపు ఎల్లుండో మా ప్రచారానికి వస్తారు. ఏ ప్రాబ్లం లేదు. సనత్ నగర్లో మా తెలుగుదేశం పార్టీలో గెలిచి పార్టీ మారి అక్కడ మంత్రి పదవి కోసం పోయిన ఈ తల్లసాని శ్రీనివాస్ యాదవ్ మీద గట్టి వ్యతిరేకత ఉన్నది. ఆయన ఏవైతే ప్రామిసులు చేసిండో ప్రజలకు సనత్ నగర్ కాన్స్టిట్యూన్సీలో, ఒక్క ప్రామిస్ కూడా నెరవేర్చలేదు. చాలా ఆగ్రహంతో ఉన్నారు ప్రజలందరూ కూడా. తప్పకుండా మిమ్మల్ని భారీ మెజార్టీతోని గెలిపిస్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఆయన ప్రతి డివిజన్లో కూడా సమస్యల్ని అన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్తే కూడా ఏ ఒక్క సమస్య కూడా క్లియర్ కాలేదు, క్లియర్ చేయలేదు. ఏవో చిన్న చిన్న చేసిండొచ్చి అది కూడా మేము పాదయాత్ర చేసి మాది బస్తీ బస్తీకి మా తెలుగుదేశం పార్టీ యొక్క పాదయాత్ర చేసి అవన్నీ కూడా ఏమున్నాయో చూసి అవన్నీ కూడా తగిన అధికారులకు దృష్టికి మేము తీసుకెళ్ళి దరఖాస్తు ద్వారా తీసుకెళ్తే అవి కొన్ని పనులు చేయడం జరిగింది. ఇంకా చాలా పనులు మీకు ఇంతకుముందు కూడా చెప్పిన సనత్ నగర్లో కానీ, అమీర్పేటలో కానీ, బేగంపేటలో కానీ, బన్సీలాల్పేట కానీ, రామగోపాల్పేటల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నారు, 8 నెలల్లో కట్టిస్తా అని చెప్పారు, 2 సంవత్సరాలు అయింది. పాపం మా బీద వాళ్ళందరూ కూడా 10-12 వేలు నెలకు సంపాదించుకుంటోళ్ళు, ఒక 6-7 వేల రూపాయలు కిరాయే కడుతున్నాం, బస్తుల వండుకుంటున్నాం అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ మేము తప్పకుండా ఇవి రాగానే అవి తెల్ల మన సనత్ నగర్లో, నా సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో నా ప్రజలందరూ కూడా, నా కుటుంబం, నేను తప్పకుండా నేను రాత్రి పగలనుకుంటా వాళ్ళ సమస్యలన్నీ కూడా నేను తీరుస్తా అని చెప్పి మీ అందరి ముంగట నేను చెప్పడం జరుగుతుంది. తప్పకుండా తీరుస్తా, వాళ్ళకి ఇబ్బందులు ఏం లేకుండా చూస్తా, వాళ్ళ సంతోషాన్ని చూసి నేను సంతోషపడతా. తప్పకుండా తెలుగుదేశానికి ఓటేస్తామని చెప్తా ఉన్నారు, తప్పకుండా మనల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి మనకు మనస్ఫూర్తిగా అనిపిస్తూ ఉంది. ఇంకా గారు ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది తార్నాకలో, వాళ్ళ ఫంక్షన్ హాల్లో పెట్టి కార్యకర్తలందరినీ కూడా పిలిచి అందరికి కూడా చెప్పిండు మహాకూటమి అభ్యర్థికి మనం భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి అందరికి చెప్పడం జరిగింది. వాళ్ళందరి కార్యకర్తలకు కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందు కూడా వస్తున్నారు, మరి రేపటి నుంచి అందరు వస్తారు. ఒకటి 2 రోజులలో మాకు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వస్తారు, బాలకృష్ణ గారు వస్తారు, అందరు కూడా వస్తారు మా నియోజకవర్గానికి, వచ్చి తప్పకుండా మనకు హెల్ప్ చేస్తారు. డెవలప్ అయిందో నాకు అర్థం కాదు. ఇంతకుముందు తిరిగినప్పుడు అదంతా మోరి జామ్ అయిపోయి పోతా ఉన్నది, ఆ జామ్ అయినే తీసారు. ఇంకా చాలామంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ రోడ్లు అయితే చూస్తున్నారు ఎన్ని గతకులు ఉన్నాయో. మరి ఇండ్లు కట్టిస్తున్నారు, డబుల్ బెడ్రూమ్లు అన్నీ కూడా 8 నెలల్లో కట్టిస్తున్నారు, 2 సంవత్సరాలు అయిపోయింది. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమైతే లేదు. మరి ప్రజల యొక్క సమస్యలే పట్టించుకుంటలేదు. మరి 680 కోట్లు సనత్ నగర్నే ఖర్చు పెట్టినాయని చెప్తున్నారు. మరి మంత్రి జేబులోకి పోయినాయా, ముఖ్యమంత్రికి జేబులోకి పోయినాయా అర్థమైతే లేదు. మరి ఉట్టిగా మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదు. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము ఎక్కడ పోయినా కూడా చెప్తున్నారు తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తాం, మా కూటమి గవర్నమెంటు వస్తట్టు చేస్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు.